మేనేజ్ మనం చేయలేం. ఆ రాష్ట్రం కూడా ఇంట్రెస్ట్ గా ఉంది, ఇది ఆ రాష్ట్రానికి ఇస్తే అనుకున్న సమయం ప్రకారం పూర్తి అవుతుందని నీతి ఆయోగ్ రికమెండేషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు. ప్రతి సోమవారం నేను పోలవరంగా మార్చుకున్నా, 3-4 గంటలు కష్టపడుతున్నా. ఏం మీరు కంప్లీట్ చేసి చేయొచ్చు కదండి, నేను ఇంకా హ్యాపీగా తీసుకున్నానండి. నేను అడుగుతున్నా, నాకేం స్వార్థం లేదు దీంట్లో. ఈ ప్రాజెక్ట్ పైన 3-4 గంటలు ఎందుకు కష్టపడుతున్నానంటే, పోలవరం తెలుగు వారికి జీవనాడి. ఈ పోలవరం పూర్తి కావాలి, ఇది 5 కోట్ల ప్రజానీకం యొక్క ఆకాంక్ష. ఇందులో ఎవరైనా చేతులు పెట్టాలంటే మాత్రం చేతులు కాలిపోతాయి తప్ప ఎవ్వరు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, ఎన్ని ఇదే హౌస్లో చెప్పాను అధ్యక్ష. ఒకసారి మీరు కావాలంటే రేపే ఇస్తానని సంవత్సరం ముందు చెప్పాను, కానీ 2019 లోపల ఇప్పటికే 1 సంవత్సరం లేట్ అయింది. ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను, మీరు పనిచేయమన్నా. అవన్నీ ఉంటే అధ్యక్ష, ఇప్పుడు కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. 33,000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర R&Rకి ల్యాండ్ ఎక్విజిషన్కి అవుతుంది. ఇంకా 28,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. అక్కడ గిరిజనులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఇది చట్ట ప్రకారం చేసే కార్యక్రమం, ఎవరికి డిస్క్రిప్షన్ లేదు. ఇది అలాంటి దానిపైన వక్రీకరించి మాట్లాడుతూ మనమే పెట్టుకుంటామన్నాం, ఏదో ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి మన వాళ్ళు ఆలోచి పడ్డామని అపవాదం నాపైనేస్తారా మీరు? నేను చెప్పానా? ఎక్కడ చెప్పానండి మీకు? కలొచ్చిందా మీకు? కలొచ్చిన ఇటు చెడు కళలు రాకూడదు. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి కేంద్రానికి? ఈ రాష్ట్రం అంటే పడదా మీకు? లెక్కలేని తరమా మీకు? ఒక ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడతాడు, వీళ్ళిద్దరూ కలిసి నన్నే తిడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా నన్నే తిట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఫ్రెండ్లీ పార్టీగా ఆ రోజు మీతో కలిసిన దానికి మీరు నన్ను తిడుతున్నారు? ఏమడిగానండి నేను? అవుట్ ఆఫ్ వే అడిగానా? ప్రతి ఒక్కరు నేనేదో ఎక్కువ అడిగానని. నేను ఎక్కువ అడిగి ఎక్కడ అడిగానండి? నేను ఆ రోజు ఈ రోజు ఒకటే మాట చెప్పాను, మొన్న కూడా ఒక మాట చెప్పాను, జపాన్ తరహా అభివృద్ధి ఆందోళన చేద్దామని చెప్పాను. ఆందోళన అంటే కేంద్ర పైన భారం వేసి రోడ్ల మీదకి వచ్చి ఆస్తులు నాశనం చేసుకోవడం కాదు, నిరసన చేద్దాం, హక్కుల్ని కాపాడుకుందాం, అంతే సమయంలో ప్రత్యేక హోదా సాధించుకుందాం. అదే సమయంలో కష్టపడి భారతదేశంలో 1 రాష్ట్రం ఏదంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం ఉంటాం. ఇప్పటికైనా కోరుతున్నా, కష్టపడే మనస్తత్వం ఉండే జాతి మంది, క్రియేటివ్ గా కష్టపడతాం, రాత్రింబగుళ్ళు కష్టపడతాం, తెలివితేటలో కష్టపడతాం. అదే మారిగా మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం చాలా. ఇంతవరకే చూశాను ఆగస్టు క్రైసిస్ చూశాను, అదే మరి బైఫర్కేషన్ చూశాం, ఇప్పుడు మళ్ళా 3వ క్రైసిస్ చూస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జాతి చాలా నష్టపోయారు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, అక్కడి నుంచి చెన్నై నుంచి కర్నూలుకి వెళ్ళడం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం, 60 ఏళ్ళు కష్టపడడం, కట్టుబట్టలతో మళ్ళా అప్పుని ఎత్తుపెట్టుకొని మళ్ళా ఇక్కడ రావడం, ఇప్పుడిప్పుడే కుదురుపడే సమయంలో సహకరిస్తారనుకున్న పార్టీ, సహకరిస్తారనుకున్న మిత్రపక్షం ఈరోజు మనల్ని అన్యాయం చేసే పరిస్థితికి వస్తే అదే బాధ దశ. ఓసారి చాలామంది అంటారు నాతో, నిన్న ఈరోజు స్టేట్మెంట్ చూసే దశ, నేను అడుగుతున్నా, యుద్ధం చేస్తారంట నాతో, అంటే రాష్ట్రంతో. ఎవరితో దశ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి ఇది. ఈ రాష్ట్రంతో మీకు ఎందుకండి పగ? ఎందుకండి ఇవన్నీ యుద్ధం? ఏంటండి, ఏమడిగామండి మేము? ఓకే, అండుగా ఏమైనా అడుగుడు చెప్పండి, కాదు నువ్వు అడిగిన తప్పని చెప్పండి, డిబేట్ చేయండి. ఇప్పుడు అన్నారు మీరు మేము ఇవన్నీ రాదు అంటున్నారు, వాళ్ళకి ఎట్లు ఇచ్చారు చెప్పమన్నాం, అంతే కదా మనం అడిగింది. వాళ్ళకి ఇచ్చింది మాకు కూడా 5 ఏళ్ళు, వాళ్ళకి ప్రతి ఒక్కసారి ఇస్తున్నారు, తప్పులేదు, ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మాకు 5 ఏళ్ళు ఇవ్వండి, నిలదొక్కుంటామని అడిగితే, నిలదొక్కుంటామని మన హక్కుల కోసం అడిగితే మన మీద పోరాడతామనడం ఎంతవరకు న్యాయమో మీరే గుర్తుపెట్టుకోవాలి దేశ. అందుకే ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మళ్లీ మళ్లీ కోరుతున్నా, ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాం, అవమానాలకు గురయ్యాం, అన్యాయానికి గురయ్యాం, ఇప్పుడిప్పుడే కష్టపడి మనం పనిచేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ సమయంలో మళ్ళా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దండి, అవమానాలు చేసే పరిస్థితి చేయొద్దండి. దానివల్ల నష్టం
ఎవరైతే అలాంటి చేస్తారో వారికే నష్టం ఉంటుంది, మనం నష్టపోతాం. ఆ పరిస్థితి రాకూడదని మరొక్కసారి మనస్ఫూర్తి కోరుకుంటూ, తొందరలో మనకు రావాల్సినటువంటి హక్కులకు సంబంధించిన బైఫర్కేషన్ లో యాక్ట్ లో పెట్టినటువంటి హామీలు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చిన తర్వాత మళ్ళా రాజ్యసభకు వస్తే ఆనాడు రాజ్యసభలో ఉండే పెద్దలు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు గట్టిగా పట్టుబడి ఇది చాలదు, హైదరాబాద్ పోయింది, ఫైనాన్షియల్ క్యాపిటల్ పోయింది, మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే ఒక సుస్థిరత రావాలంటే మీరు కంపల్సరీగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని పట్టుబడి ఆ రోజు పెట్టారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వరని నేను అడుగుతున్నా. స్పెషల్ స్టేటస్ అనేది ప్రత్యేక హోదా మన హక్కు అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ఒక మాట అంటున్నారు ప్రత్యేక హోదా వల్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తారని. ఎస్, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు సెపరేట్ గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. నేను ఆ మాట అడుగుతున్నా మిమ్మల్ని, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నా. 5 సంవత్సరాలు మీరే అడిగారు, మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అడిగారు. 10 సంవత్సరాలు అడిగిన మీరు ఈరోజు దేశమంతా కూడా సహకరిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తే మీరు మేము కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయి ఎన్నికల్లో కూడా చెప్పిన మనం ఈరోజు ఎందుకు వెనక్కి పోతారని అడుగుతున్నాను, ఎందుకు వెనుకని చేస్తానని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాల్సిన బయట మీకు లేదని అడుగుతున్నా. వేరే పార్టీల పైన నిపం చెప్పచ్చు, వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు ఒప్పుకోలేని. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమని ముక్త కంఠంతో పార్లమెంట్ లో పోరాడుతున్న దిశ పోరాడినప్పుడు బాధ్యత లేదని అడుగుతున్నా. ఎందుకు చేయలేని అడుగుతున్నా. ఇది మన హక్కు అవునా కాదా నేను అడుగుతున్నా. మన హక్కు నేనంటే నా మీద మీరు ఎగబెట్టి ఒక్కొక్కరిని పంపించి నా మీద మీరు దాడి చేపిస్తారా, ఇది ఎక్కడైతుండమండి? ఎందుకండి దాడి? నేను అడిగింది ఏమడిగానండి? ఈ రోజు అడుగుతున్నారు దిశ, మీరు చెప్పండి, విభజన చట్టం అదే సమయంలో ఆ రోజు ఇచ్చిన హామీలు ఈ రెండు రివ్యూ చేసి ఇవన్నీ మీరు చేశామని చెప్తే ఐ విల్ వెరీ హ్యాపీ. నేను అడిగే పరిస్థితి లేదు. కడవంతా నేను కష్టపడతా, రాత్రి మగుళ్ళు కష్టపడతా, రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేసి భారతదేశంలోనే మొదటి రాష్ట్రం ఏదంటే దానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసి దానివల్ల మీకు కూడా లాభం, కేంద్రానికి కూడా లాభం. ఈరోజు నేను 10.5% పెరిగా 4 సంవత్సరాలు వచ్చింది, ఆల్ ఇండియా 7.4 వచ్చింది. ఆ 3% పెరిగిందంటే ఎవరి వల్ల అండి? 3.2% మన వల్ల వస్తే ఆల్ ఇండియా లెవెల్ 1.1% 2% పెరిగింది. ఈరోజు ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి మనం కూడా దోహదం చేస్తున్నాం, మాకు అండగా ఉండమని కోరుతున్నాం, మన హక్కుగా అడుగుతున్నాం. ఇన్ని రోజులుగా పార్లమెంట్లో కనీసం చర్చ కూడా రానియకుండా మీరు అడ్డుపడే పరిస్థితి వచ్చారంటే ఏంటి దిశ ఈ దురుద్దేశం? ఇది న్యాయమా? నేను అడుగుతున్నా. నిన్న ఒక ఆయన మాట్లాడతాడు తెలిసి తెలియకుండా, పోలవరం ప్రాజెక్ట్ నాకి నేను తీసుకున్నాను. నేను తీసుకోవాలా? నేను రాగమనిపై కాంట్రాక్ట్ ఇచ్చారు పోలవరం. ఆ పోలవరంలో పనులు చేయడాక మనం ఇచ్చే డబ్బులకి ఆయనకు వచ్చే డబ్బులకి అడ్జస్ట్ కాలేకుండా ఆయన చేయలేకపోతే కేంద్రంలో ఉండే మంత్రి ముందుకు వచ్చి కడాన నవయోగ అనే కంపెనీ అయితే బాగుంటుందనే ఉద్దేశం సజెషన్ చేస్తే ఆ కంపెనీ ద్వారా ఈరోజు పనులు చేపిస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అది కూడా పాత రేట్లకే చేస్తున్నారు. అలాంటివి చేస్తే ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు. అందుకని వీళ్ళకి రాత్రి కలిస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్న దిశ వీళ్ళ దురుద్దేశం నాకు అర్థం కాలేదు, లేకుంటే వాళ్ళ సొంత తెలివి నాకు అర్థం కాలేదు. ఏదైతే రీహాబిలిటేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు నేను పెట్టుకుంటానని నేను చెప్పాను, అంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి కేంద్రానికి? ఈ రాష్ట్రం అంటే పడవా మీకు, లెక్కలేని తర్వా మీకు? ఒక ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడతాడు, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎదుర్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా నన్ను ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఫ్రెండ్లీ పార్టీగా ఆ రోజు మీతో కలిసిన దానికి మీరు నన్ను తిడుతున్నారు? ఏమడిగానండి నేను?
అవటాది అడిగాను, ప్రతి ఒక్కరు నేనేది ఎక్కువ అడిగానని, నేను ఎక్కువ అడిగి ఎక్కడ అడిగానండి? నేను ఆ రోజు ఈ రోజు ఒకటే మాట చెప్పాను, మొన్న కూడా ఒక మాట చెప్పాను, జపాన్ తరహా అభివృద్ధి ఆందోళన చేద్దామని చెప్పాను. ఆందోళన అంటే కేంద్ర పైన భారం వేసి రోడ్ల మీదకి వచ్చి ఆస్తులు నాశనం చేసుకోవడం కాదు, నిరసన చేద్దాం, హక్కుల్ని కాపాడుకుందాం, అంతే సమయంలో ప్రత్యేక హోదా సాధించుకుందాం. అదే సమయంలో కష్టపడి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే ఎయిర్ ఆఫర్స్ గా మనం ఉంటాం. నేను అడుగుతున్నా, నాకేం స్వార్థం లేదు దీంట్లో. ఈ ప్రాజెక్టు పైన 3-4 గంటలు ఎందుకు కష్టపడుతున్నారంటే, పోలవరం తెలుగు వారికి జీవనాడి, ఈ పోలవరం పూర్తి కావాలి. ఇది 5 కోట్ల ప్రజానీకం యొక్క ఆకాంక్ష. ఇందులో ఎవరైనా చేతులు పెట్టాలంటే మాత్రం చేతులు కాలిపోతాయి తప్ప ఎవరు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, ఎన్ని ఇదే హౌస్లో చెప్పాను అధ్యక్ష. ఒకసారి మీరు కావాలంటే రేపే ఇస్తానని సంవత్సరం ముందు చెప్పారు, కానీ 2019 లోపల ఇప్పటికే ఒక సంవత్సరం లేట్ అయింది. ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను, మీరు పనిచేయమన్నా. అవన్నీ ఉంటే అధ్యక్ష, ఇప్పుడు కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. 33,000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఆరండారికి ల్యాండ్ ఎక్విజిషన్కి అవుతుంది, ఇంకా 28,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. అక్కడ గిరిజనులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఇది చట్ట ప్రకారం చేసే కార్యక్రమం, ఎవరికి డిస్క్రిప్షన్ లేదు. ఇది అలాంటి దానిపైన వక్రీకరించి మాట్లాడుతూ మనమే పెట్టుకుంటామన్నాం, ఏదో ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి మన వాళ్ళు ఆలోచి పడ్డామని అపవాదం నాపైనేస్తారా మీరు? నేను చెప్పానా? ఎక్కడ చెప్పానండి మీకు? కలొచ్చిందా మీకు? కలొచ్చిన ఇటు చెడు కలలు రాకూడదు.